మైలవరం నియోజకవర్గం వెలవడం గ్రామంలో ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు తానా సంఘం మాజీ అధ్యక్షులు కోమటి జయరాంతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని నియోజకవర్గాలకు సేవ చేసే వ్యక్తి అలాంటి వ్యక్తులు కావాలి. ప్రభుత్వం అనేది ప్రజల్ని వ్యక్తిగతంగా నేను గాని ఇంకొకడు గాని ఎవడి జీవితాన్ని బాగు చేయలేము. జీవితాలను బాగు చేయగలిగింది సమర్థవంతమైన నాయకత్వం ఉంటేనే. సమర్థవంతమైన నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. దానికి నిదర్శనం నారా చంద్రబాబు నాయుడు గారిని మించిన నైపుణ్యం ఉన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్లో లేడు, రాబోడు కూడా. కాబట్టి మనందరం విజ్ఞతతో ఆలోచించి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి, అలానే ఇక్కడ వసంతకృష్ణ ప్రసాద్ గారిని శాసనసభ్యుడిగా, ఇదే మైలవరం నియోజకవర్గానికి ఆనవాయితీ కూడా ఉంది, మంత్రిగా కూడా ఈ వసంతకృష్ణ ప్రసాద్ గారు మన ప్రాంతానికి ఎనలేని సేవ చేస్తారనే విశ్వాసం మాకుంది. ఆయన అదే ప్రూవెన్ రికార్డు, తెలుగుదేశం పార్టీకి కూడా ప్రూవెన్ రికార్డు ఉంది. తప్పకుండా మనం గౌరవిద్దాం, కానీ ఆలోచించి ఓటు వేయమని అడగటం కోసమే మీ దగ్గరకు వచ్చాం. తప్పకుండా మనందరం, నాకు తెలుసు ఈ గ్రామంలో చాలా విఘ్నులు, చాలా తెలివిగా ఓటు వేయగలిగిన సమర్థత ఉన్న వ్యక్తులు ఉన్నారు. నేను చెప్పనివ్వండి, దేవుడు చెప్పనివ్వండి కాక, వాడి అంతరాత్మ ప్రకారమే వాళ్ళు ఓటింగ్ చేయగలరు. ఈ గ్రామం సంగతి నాకు పూర్తిగా తెలుసు. కాబట్టి ఇది క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నాం మనం. ఇది డూ ఆర్ డై సిచ్యువేషన్. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ అందరూ కూడా తెలుగుదేశం అభ్యర్థుల్ని, కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని మీ అందరినీ ప్రార్థించడం కోసమే ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది. మీ అందరూ కూడా దాన్ని ఫాలో అవుతారని వసంతకృష్ణ ప్రసాద్ గారిని, శివనాథ్ గారిని అత్యధిక మెజారిటీతో తెలుసు. మన గ్రామంలో పెద్దలున్నారు, అనివిరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎన్నో రకాల సేవలు చేశారు. ఐ డూ రెస్పెక్ట్ దెమ్. ఎప్పుడు సేవ చేసినాడికి మంచి చేసినాన్ని మనం గుర్తిద్దాం. కానీ ఈ ఎన్నిక మాత్రం రాష్ట్ర భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని విజ్ఞతతో ఆలోచించి మీరు ఓటు వేయాలి అని చెప్పడం కోసం వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్.